హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రత్యేకంగా గ్రాండ్ టెస్ట్ 9ని ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇందులో కవర్ చేయడము జరుగుతుంది. అన్ని కేటగిరీస్కి యూస్ఫుల్గా ఉంటాయి. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు మనం కండక్ట్ చేసుకునే 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని తప్పకుండా రాయండి. ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఆస్కీ, ASCII అనగా ఏంటి? దీన్ని ఆస్కీ నంబర్ అనే పేరుతో పిలుస్తారు. సో ఏంటి మరి ఆన్సర్? ఆప్షన్ 1, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ తయారీదారులు అంతా ఒకే కోడ్ను ఉపయోగిస్తారు, ఆ కోడ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆస్కీ నంబర్. నెక్స్ట్ 1, బైనరీ కోడ్లో ఒక బైట్ నుండి ఒక బైట్ డాష్ నుండి డాష్ డెసిబల్స్ సంఖ్యల వరకు ప్రాతినిధ్యము వహిస్తుంది. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు మరి? ఆన్సర్ ఆప్షన్ 1, 0 నుంచి 225 నంబర్స్ వరకు, 225 డెసిబల్స్ వరకు కూడా ప్రాతినిధ్యము వహిస్తుంది. నెక్స్ట్ 1, EBCDIC అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విజువల్ డిస్ప్లే కోడ్ను డాష్ అని కూడా అంటారు, ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, 7 సెగ్మెంట్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా మరియు వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిళ్లను అందుకున్న ఏకైక క్యూయెస్ట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, పంకజ్ అద్వానీ. ఎవరు ఫ్రెండ్స్? పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ క్రింది ఏ క్రీడను తొలగించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కార్యనిర్వాహక వర్గము నిర్ణయించింది? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, షూటింగ్. నెక్స్ట్ 1, 2019 సంవత్సరానికి గాను జాతీయ వ్యక్తుల విభాగంలో ప్రధానమంత్రి యోగా అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, స్వామి రాజ శ్రీముని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాలతో ది ఎకనామిక్స్ట్ విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాసయోగ్య సూచిలో ఢిల్లీకి 8వ స్థానము దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 1, 112వ స్థానము. నెక్స్ట్ 1, 17వ లోక్సభకు స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? 17వ లోక్సభ స్పీకర్. ఆన్సర్ ఆప్షన్ 3, ఓం బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, రష్యాలోని సోచీ నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారము ఆసియా ఖండంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 53.9 డిగ్రీల సెల్సియస్, మిత్రిభా నగరము కువైట్లో. ఓకేనా? కువైట్ ఇది యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగము తాజా నివేదిక ప్రకారము 2018 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు వలసలు వెళ్ళిపోవడం జరిగింది? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, 7.8 కోట్ల మంది ప్రజలు. నెక్స్ట్ 1, శ్రీలంక ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, రావణ 1. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, నేపాల్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము ఏది? ఇటీవలనే ప్రయోగించడం జరిగింది ఫ్రెండ్స్, సో కరెంట్ అఫేర్స్లో ఉంది. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 2, నేపాలీ షార్ట్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 2018-19 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక ఎంత?
ఆన్సర్ ఆప్షన్ 4, 2.29 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 2, కోన రఘుపతి. ఎవరు ఫ్రెండ్స్? కోన రఘుపతి. నెక్స్ట్ వన్, గుండెపోటుకు క్రింద పేర్కొన్న కారణాలు సరైన క్రమాన్ని పేర్కొనుము. గుండెపోటుకి ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2. చూద్దాము. మొదటగా బి, ఏంటది? ఫైబ్రస్ కణాల్లో ప్లేగ్ మరియు అధిక కొలెస్ట్రాల్ పేర్కొనడము. నెక్స్ట్ రెండవది, కరోనరీ కార్టరీస్లోని గడ్డగట్టిన రక్తము వెళ్ళడము. నెక్స్ట్ ఆప్షన్ ఏ, రక్తనాళము యొక్క అంతర్భాగము పూడుకుపోతూ ఉండడము. నెక్స్ట్ సి, రక్తం సరఫరా ఆక్సిజన్లు సరిపోకపోవడము. ఇది సరైన వరుస క్రమము, అంటే ఒకదాని తర్వాత ఒకటి దాని తీవ్రత అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, మొక్కలు ఆకుపచ్చని రంగులో ఉంటాయి ఎందుకంటే అవి? డాష్. ఆన్సర్ ఏంటి మరి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆకుపచ్చ కాంతిని పరావర్తనము చెందిస్తాయి. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ సెల్యులాయిడ్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉన్న చోటు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, హైదరాబాద్ నగరంలో ఉంది. నెక్స్ట్ వన్, మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగ క్రియ వలన మానవునితో సహా భూమి మీద ఉన్న జీవరాశులన్నీ మనుగడ సాగిస్తున్నాయి. సో ఏ శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నోబెల్ పురస్కారాన్ని పొందారు? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, మెల్విన్ క్యాల్విన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ సీసాలో ఉన్న నీరు గడ్డకట్టినప్పుడు సీసా పగిలిపోతుంది, దానికి గల కారణం ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 3. ఓకేనా? గడ్డకట్టినప్పుడు నీటి యొక్క ఘన పరిమాణము అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యాలలో ఉండే ప్రధాన ఘటకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, గడియారంలో క్వార్ట్జ్ క్రిస్టల్ పనిచేసే విధానము దీని ఆధారంగా ఉంటుంది. మరి ఆప్షన్ 3, పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫ్రెండ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మీరు గెస్ చేయండి ఫస్ట్, మీరు ఎన్ని గెస్ చేయగలిగారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇప్పటివరకు ఇన్ని టెస్టులు కండక్ట్ చేస్తున్నాం కదా, సో ఇంతవరకు మీరు అంటే ఇంప్రూవ్ అయ్యారు అనేది తెలుస్తుంది, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కలప ఎముక మరియు కర్పరాల శిలాజాల వయస్సు, ఓకేనా, వీటిని ఫాజిల్స్ అంటాము. శిలాజాలు అంటే ఏంటి? ఫాజిల్స్. సో వీటి యొక్క వయస్సు తెలుసుకోవడానికి దేనిని ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కార్బన్ 14 అనేటువంటి దానిని ఈ యొక్క శిలాజల వయసును కనుగొనడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, 2020 ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, మారుతి సుజుకి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన జలంతర్గామి ఐఎన్ఎస్ హరియంత్ తన తొలి అనునిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. కాగా ఐఎన్ఎస్ హరియంత్లో న్యూక్లియర్ సబ్మెరైన్లు కలిగిన 8వ దేశంగా భారత్ చేరింది. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 2, 6వ దేశంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలోనే యుద్ధ విమానాలకు ఇంధనం నింపే వ్యవస్థ పేరు ఏంటి? 68, ఆప్షన్ 2, అస్త్ర. ఏంటి ఫ్రెండ్స్? అస్త్ర. నెక్స్ట్ వన్, సంప్రేతి 2019 పేరిట ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలు నిర్వహించాయి? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1, భారత్ మరియు బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణం మరియు అడవుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2016-17 ప్రకారము ఈ క్రింది వాటిలో ఎంత శాతం భూమి వరదలు మరియు నది క్రమక్షయానికి గురి
కాగలదు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, 12%. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, April 22. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్. ఏంటవి? రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ మరియు గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ, ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, 42 ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలోనే మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థగా 1959 April 29 ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, నాగపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలి? ఆన్సర్ ఆప్షన్ 4, 2030. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల్లో గొప్పవాడైన 23వ రాజు గౌతమి పుత్ర శాతకర్ణికి గల బిరుదు ఏంటి? ఆన్సర్ ఏంటి మరి? ఏకబ్రాహ్మణ, క్షత్రియ, దర్పయాన, సమర్థన, ఆగమ, నిలయ. సో అన్నీ కూడా సరైనవే. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రచనలు మరియు వాటిని రచించినటువంటి వ్యక్తులను జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఏంటి మరి చూద్దాం. రఘువంశము, దీన్ని స్థాపించిన వారు ఎవరు, దీన్ని రచించిన వారు ఎవరు? రఘువంశము. ఆన్సర్ ఆప్షన్ సి, కాళిదాసు. ఎవరు ఫ్రెండ్స్? కాళిదాసు. నెక్స్ట్, పంచ సిద్ధాంతిక ఎవరు రచించారు? వరాహమీరుడు. నెక్స్ట్ వన్, అష్టాంగ సంగ్రహం ఎవరు రచించారు? వాగ్బాచుడు. నెక్స్ట్ వన్, పంచతంత్రాన్ని? విష్ణు శర్మ. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంపై అరబ్ దండయాత్రను ఫలితాలు లేని ఘన విజయం అని అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, లేన్ వుల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకేనా? చరిత్ర అధ్యాయకుడు. నెక్స్ట్ వన్, స్వరాజ్య భావనను బోధించిన శివాజీ యొక్క మత రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సమర్థ రామదాసు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర కాలంలో వెంకట విలాస మండపం అనే సాహితీ సభ భవన నిర్మాణము చేపట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అచ్యుత రాయలు. ఎవరు ఫ్రెండ్స్? అచ్యుత రాయలు. నెక్స్ట్ వన్, జహంగీర్ కాలంలోని ప్రముఖ నిర్మాణము ఇతిమదుద్దౌలా గురించి సరికానటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఇతిమదుద్దౌలా గల ప్రదేశము ఢిల్లీ అనేది సరైనది కాదు. అన్నీ కూడా సరైనవే. చూద్దాం, దీన్ని నిర్మించింది నూర్జహాన్, ఉపయోగించిన సాంకేతిక పద్ధతి పైత్రా జ్యూరా అనేటువంటి పద్ధతి, తాజ్మహల్కు ఇది మాతృక, అంటే దీన్ని బేస్ చేసుకునే తాజ్మహల్ని నిర్మించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ యూనివర్సిటీస్ చట్టము ఎవరి హయాంలో ఆమోదించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాల సూచనలు శ్వేతపత్రము సంయుక్త సంఘ నివేదికల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భారత ప్రభుత్వ చట్టము 1935. నెక్స్ట్ క్వశ్చన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాల, ఓకే దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్, జై హింద్ నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? జై హింద్. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ ఎస్, ఆప్షన్ 1, సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్, నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గుహల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 8 గుహలు కలవు. నెక్స్ట్ వన్, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన సంవత్సరము ఏది? సర్ ఆర్థర్ కాటన్ దీన్ని నిర్మించారు. సో ఎప్పుడు మరి? 1853. నెక్స్ట్ వన్, ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహము జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2,
1881వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాం ఫ్రెండ్స్. 1వది, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 35వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు పొందుపరిచారు. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించబడినవి. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా నూతన సామాజిక వ్యవస్థను నిర్మించడానికి తోడ్పడును. సో మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4, అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాజ్యసభకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1, రాజ్యసభ ఎగువ సభ, రాజ్యసభ శాశ్వత సభ, రాష్ట్ర శాసనసభ్యుల నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఈ సభకు చెందిన సభ్యులను ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు 2/3 మందిని పదవి విరమణ చేస్తారు. సో ఇందులో సరికాని అంశము ఏంటి? ఏంటి మరి? ఒక్కటి మాత్రమే ఉంది, కేవలము 4వది మాత్రమే. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు కాదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కొంతమంది పదవి విరమణ చేస్తారు, వాళ్ళ ప్లేస్లో కొత్త వారు వస్తారు. అందుకే దీన్ని రాజ్యసభను మనము శాశ్వత సభ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాం ఫ్రెండ్స్. 1వది, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలు నిమిషాలపై చట్టాలు చేయాలని రాజ్యసభలో హాజరైన సభ్యులతో 2/3 సభ్యులు తీర్మానిస్తే వాటిపై పార్లమెంట్ చట్టం అనేది చేయవచ్చు. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి ప్రకటిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ శాసనము చేస్తుంది. నెక్స్ట్ వన్, అంతర్రాష్ట్ర నది, నదీలోయకు చెందిన జలాల వినియోగము, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన వివాదము ఏర్పడితే దాని పరిష్కారానికి అవసరమైన శాసనాన్ని పార్లమెంట్ చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి మరి? అన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, జవాబుదారీతనంకు చెందిన సరైన వాక్యాలు ఏవి? జవాబుదారీతనము చూద్దాం ఒక్కొక్కటి. ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణకు ప్రజలకు బాధ్యత వహించడము. నెక్స్ట్ వన్, పౌర సేవా సంస్థలు వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారిగా ఉండాలి. నెక్స్ట్ వన్, పాలనలో సమన్యాయము పారదర్శకత పాటిస్తే జవాబుదారితనము సిద్ధిస్తుంది. సో ఏంటి మరి కరెక్ట్ ఇందులో? అన్నీ సరైన అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్రింది వాటిని జతపరచండి. సో ఏ నిబంధన ఎవరి గురించి తెలియచేస్తుందో చూద్దాము. సో ఇందులో మొదటగా 92వది క్వశ్చన్ వచ్చేసి, సో 1వది, రాష్ట్ర ప్రభుత్వము, సో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం గురించి? సో ఆప్షన్ B, 152 నుంచి 237 ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము, సో 245 నుంచి 263 ఆర్టికల్స్ తెలియచేస్తాయి. నెక్స్ట్ వన్, కేంద్ర పాలిత ప్రాంతాలు 239 నుంచి 242 వరకు. నెక్స్ట్, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య శాసన సంబంధాలు, సో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది మరి? సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాము. సో రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ 152 నుంచి 237. ఓకే, నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం గురించి 52 నుంచి 151 మధ్య ఉండేటువంటి ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియచేస్తాయి. ఓకేనా, నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, PDF కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియచేసే ఆర్టికల్స్ ఏంటి? 239 నుంచి 242 ఆర్టికల్స్. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్రాలకు మధ్య శాసన సంబంధాలు తెలియజేసే ఆర్టికల్ 245 నుంచి 263 వరకు. సో ఫ్రెండ్స్ ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన నిబంధనను రాష్ట్రపతి నిబంధనను అనుసరించి రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం నుంచి కొనసాగేటువంటి సందర్భము ఏంటి? సో చూద్దాము. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు, నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘము ధృవీకరించాలి అలాంటి సమయంలో, నెక్స్ట్, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనను 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పొడిగించడానికి రాష్ట్ర సవరణ తప్పనిసరి. సో ఫ్రెండ్స్, అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. సో దీనికి సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి వాక్య ఏది? సో సరికానటువంటిది ఏంటిది ఫస్ట్ చూద్దాము. భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు అనేది తప్పు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సరికానటువంటి వాక్యంగా చెప్పుకోవచ్చు. సో మరి సరైనవేంటి చూద్దాం. ఆప్షన్ 2, కొంతమంది మంత్రులు రాజ్యసభకు సంబంధించి వారైనప్పటికీ మంత్రివర్గ సమిష్టి భద్రత మాత్రము లోక్సభ పట్లనే ఉంటుంది. నెక్స్ట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలి జీవితకాలము శాసనసభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. శాసనసభకు వారి పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ తొలగించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. సో భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు అనేది తప్పు. ఎందుకంటే నామమాత్రంగానే ఉండడం జరుగుతుంది. సో మొత్తం కూడా కేంద్ర ఏంటిది లోక్సభ మరియు మంత్రిమండలే చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మంత్రిమండలే చూస్తుంది. సో ఏదైనా కూడా, సో రాష్ట్రపతి గారు ఏం చేస్తారు, ఏదైనా చట్టం చేసినప్పుడు లోక్సభలో రాజ్యసభలో మొత్తం ఆమోదం పొందిన తర్వాతనే కేవలం సంతకం కోసం మాత్రమే రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనము దీన్ని కంపేర్ చేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్ తొలగింపునకు సంబంధించి అవిశ్వాస తీర్మానమును విషయంలో క్రింది వాటిలో సరికాని వాక్యను గుర్తించండి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3, స్పీకర్కు ఓటు హక్కు ఉంటుంది మరియు సమాన ఓటు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కు కూడా ఉంటుంది అనేది. సో ఇది సరి క్రింది వాటిలో సరాసరి వాక్య. ఓకేనా? సరాసరి విశ్వాసానికి అవిశ్వాస తీర్మాన విషయంలో ఇది కరెక్ట్ విషయం, కరెక్ట్ సమాధానం అని చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ ఏంటి మరి? సభలో ప్రసంగించే అధికారం స్పీకర్కు ఉంటుంది అనేది తప్పు. లోక్సభ సమావేశాలు స్పీకర్ అధ్యక్షత వహించరాదు అనేది తప్పు. ఎందుకంటే వహించాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, సమావేశాల్లో పాల్గొనే అధికారం స్పీకర్కు ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా తప్పు. ఓకేనా? ఎందుకంటే సమావేశంలో పాల్గొనే అధికారం స్పీకర్కు ఉండడం ఏంటి, దానికి అధ్యక్షత వహించేదే స్పీకర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యను గుర్తించండి. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 అనేది సరికాదు. బట్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కరెక్ట్ కాంది చూద్దాము. దేశపు మొత్తం ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవస్థ మాత్రమే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ మాత్రమే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నియంత్రణలో ఉంటుంది అనేది తప్పు. ఓకేనా? దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థే ఉండదు. అన్ని దేశం మొత్తం సంబంధించినటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థ, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కూడా ఆడిటర్ జనరల్ యొక్క, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియంత్రణలోనే ఉంటుంది. సో మరి సరైన వ్యాఖ్యలు చూద్దాము. కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ పదవి కాలము 6 సంవత్సరాలు. నెక్స్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలు భారత ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. నెక్స్ట్, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవి కాలము 6 సంవత్సరాలు లేదా పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఇందులో ఏది ముందుగా అయితే అదే పరిగణలోనికి తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూద్దాం. శాసన మండలి నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సో ఆన్సర్ ఏంటి మరి? సరికానిది చూద్దాం ఫస్ట్. సరికానిది ఏంటంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. సో సరికానిది చూసి ఏంటి మరిది? మొత్తం మండలి సభ్యులలో 1/13వ వంతు సభ్యులు శాసనసభ ద్వారా ఎన్నికవుతారు అనేది తప్పు. 1/13 అనేది ఉండదు ఇక్కడ. సో ఏంటి మరి సరైనవి చూద్దాం. 1/12వ వంతు సభ్యులు
పట్టభద్రుల ద్వారా ఎన్నికవుతారు. ఎస్ కరెక్ట్. మొత్తం మండలి సభ్యులలో 1/3 వంతు సభ్యులు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడతారు. ఎస్. నెక్స్ట్, 1/12 వంతు సభ్యులు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. ఓకేనా, 1/3 మాత్రము తప్పు. నెక్స్ట్ వన్, రాష్ట్రాల వెనుకబాటుతనానికి సంబంధించి రఘురామ్ రాజన్ కమిటీ క్రింది ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంది? ఏంటి మరి ఏ అంశాలు తీసుకుంది? ఆప్షన్ 4 అన్నీ కూడా. ఏంటవి? తలసరి నెలవారీ వినియోగ వ్యయము, మహిళా అక్షరాస్యత, పట్టణీకరణ రేఖ అనేటువంటి 3 అంశాలను కూడా రాష్ట్రాల యొక్క వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి, ఓకేనా, ఈ యొక్క 3 అంశాలను పరిగణలోనికి తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యను గుర్తించండి. ఏంటి మరి? అన్నీ సరైనవే, ఒక్కొక్కదాన్ని చూద్దాం. ప్రాంతీయ మండలి విధులన్నీ సలహాపూర్వకమైనవి మాత్రమే. నెక్స్ట్, ప్రధానమంత్రి అన్ని ప్రాంతీయ మండలాలకు ఉమ్మడి చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రులు కూడా ప్రాంతీయ మండలి సమావేశాలకు ఆహ్వానించబడతారు. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యము దెబ్బతీయకుండా ప్రస్తుత తరం వారు తమ అవసరాలు తీర్చుకోవడమే కొనసాగించే అభివృద్ధి అని నిర్వచించారు. సో ఫ్రెండ్స్, ఇది మనము సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా మనము ఆల్రెడీ క్లాసెస్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ వీటిపైన. అండ్ ఆల్మోస్ట్ బిగ్ బ్యాంగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఉంది, అన్ని క్లాసెస్ వినండి ఫ్రెండ్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి, అన్ని పోటీ పరీక్షలకు చాలా యూస్ఫుల్. సో మరి ఇందులో ఆన్సర్ ఏంటి? సరైన సమాధానము ఆప్షన్ 1, బ్రిట్లాండ్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి వివరణను గుర్తించండి. సరికానటువంటిది, ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, సరికానటువంటిది. చూద్దాం, జాతీయ ఆదాయం = నికర దేశీయ ఆదాయము, మార్కెట్ ధరలతో పోల్చుకొని మైనస్ నికర పరోక్ష పన్నులు అనేది సరికానే అంశము. సో సరైనవి ఏంటి మరి? జాతీయ ఆదాయం అంటే, జాతీయ ఆదాయం = విదేశీ కారక ఆదాయము ప్లస్ నికర విదేశీ కారక ఆదాయము. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? NNPFC కంటే NNPMP నిజమైన కోలమానంగా భావించవచ్చు. ఎస్. NNPFC = GNPFC తరుగుదలను కూడా మనము జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి సరైన వివరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రాథమిక రంగంలో భాగంగా ఉండే అంశాలలో సరికానటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, నీటి పారుదల లేదా నీటి సరఫరా. ప్రాథమిక రంగంలో భాగంగా ఉండే అంశాలలో సరికానిది. సో అటవీ సంపద, మత్స్య సంపద, గనుల త్రవ్వకం ఇవన్నీ కూడా ప్రాథమిక రంగంలో అంశాలుగా ఉంటాయి. నెక్స్ట్ వన్, 2 రంగాల నమూనా సమతౌల్యంలో ఉండటానికి కావలసిన పరిస్థితులు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, పొదుపులు పెట్టుబడులు. నెక్స్ట్ వన్, పన్నుల ఎగవేత సమస్యను పరిష్కరించడానికి 1954లోనే GST అమలు చేసిన మొట్టమొదటి దేశంగా ఖ్యాతి చాటుకున్నటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణలకు ముందుతో పోలిస్తే సంస్కరణల తర్వాత పేదరికము శాతము తగ్గుదల రేటు, పేదరిక శాతము తగ్గుదల రేటు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, తగ్గినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో BIMARU, సో రాష్ట్రాలలో 1 కానిది ఏది? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, డెల్టా పేపర్ మిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కలదు, ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 2, పశ్చిమ గోదావరిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏక గవాక్ష వ్యవస్థ సింగిల్ విండో సిస్టమ్ అనగా ఏంటి? సో చూద్దామా, 108 ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 3. చూద్దాం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివిధ అనుమతులన్నీ ఒకే చోట లభిస్తే దాన్ని మనము సింగిల్ విండో సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
ఆధార్ని ప్రోత్సాహకాలు మరియు లబ్ధి పథకాల కొరకు ఏకైక గుర్తింపుగా చేస్తూ చట్టము చేసిన మొదటి రాష్ట్రము ఏది? ఏంటి మరి ఆన్సర్? ఆప్షన్ 4 గుజరాత్. నెక్స్ట్ వన్, నీటిపారుదల సమర్థ నిర్వహణలో సామర్థ్యాన్ని మదింపు చేసి మెరుగుపరుచుటకు కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని రూపొందించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నీతి ఆయోగ్. ఏంటి ఫ్రెండ్స్? నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంఘము అనేది ఒక, ఏంటి మరి ఆర్థిక సంఘము అంటే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏంటది? రాష్ట్రపతిచే నిర్ణయింపబడిన నియమిత కాల అవధి గల తాత్కాలిక సంఘము. ఏంటి ఫ్రెండ్స్? రాష్ట్రపతి చేత నియమించబడి ఒక నియమిత కాలానికి రాష్ట్రపతి చేత ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలిక సంఘాన్ని మనము ఆర్థిక సంఘం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, బేర్ఫుట్ టెక్నీషియన్లను అంటే పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు అని ఏ పథకంలో నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నట్టు ఇది. ఓకేనా? పనికి ఆహార పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకము. నెక్స్ట్ వన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలోని గ్రామాలకు నిధులు ఈ క్రింది దాని నుండి రావు. సో ఎందులో నుంచి రావు మరి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆదాయపు పన్నుపై, SAGY సర్చార్జ్ పైన రాదు ఫ్రెండ్స్. ఓకేనా? ఆదాయ పన్నుపై విధించే సర్చార్జెస్ పైన రావు. సో మరి ఎందులో నుంచి వస్తాయి? గ్రామ పంచాయతీ యొక్క స్వంత ఆదాయము, కేంద్ర మరియు రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఇచ్చే గ్రాంట్ల నుండి, కంపెనీలు సామాజిక బాధ్యత క్రింద ఇచ్చు నిధులు. సో వీటి నుంచి మాత్రమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలోకి ప్రతి గ్రామానికి నిధులు అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును? ఎంత విలువ గల పనులు? ఆన్సర్ ఆప్షన్ 3 5 కోట్ల రూపాయల పనులను. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ కింద, ఓకేనా, ఎంపీ ల్యాడ్స్ కింద ప్రతి ఎంపీకి 5 కోట్ల రూపాయలు తన చేతిలో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5 కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఎప్పుడు చేస్తారంటే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఈ యొక్క ముఖ్యమైన డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1993లో పేదరికం పైన నియమించిన నిపుణుల కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లడ్డావాలా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, పేదరికము అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతము చూడగలడు అనేది ఎవరి యొక్క భావన? ఆన్సర్ ఆప్షన్ 2 అమర్త్య సేన్, ప్రముఖ ఆర్థికవేత్త, ఎకనమిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఒక వర్గంలోని వ్యక్తులు మరొక వర్గంలోని వారితో వివాహాలు చేసుకోకూడదు అన్న నిషేధాలు లేదా వృత్తి నిర్బంధాలు వంటి చర్యలు దేని ఫలితంగా ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 2 శుచి అశుచి అనేటువంటి భావనల ఆధారంగా. ఓకే, ముట్టు అనే పేరుతో పిలుస్తాం కదా, అంటుకోవడము, ముట్టుకోవడము, తప్పు వారిని వీరిని ముట్టుకోవడము. సో అలాంటి ఒక వికృతమైనటువంటి చర్యల వలన ఏర్పడ్డవే ఇవి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, కులానికి వర్గానికి మధ్య గల ప్రధాన విభేదము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 కుల వ్యవస్థలో వ్యక్తి అంతస్తు ఆపాదితమైనది, వర్గ వ్యవస్థలో సంపాదితమైనది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో గ్రామాలలోని కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉమ్మడి కుటుంబంపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వన్, సున్నం పొటాష్ భాస్వరం సమృద్ధిగా ఉన్న నేలలు ఏవి లేదా ఆ నెలలకు గల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఒండ్రు నేలలు. ఏంటి ఫ్రెండ్స్? ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, వరి పంటకు సంబంధించి క్రింది వాటిలో సరి అయిన విషయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏంటి మరి? యాక్చువల్గా అన్ని సమాధానాలు కరెక్టే, బట్ ఒక్కొక్కదాన్ని చూద్దాం. ప్రపంచంలో అత్యధిక వరిని పండించే
రెండవ దేశము భారతదేశము. నెక్స్ట్, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో నీటిపారుదల సౌకర్యాల సహాయంతో వరిని పండిస్తుంటారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంత డెల్టాలు, డెల్టా ప్రాంతాలు, తీర ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాలు వరి పంటకు చాలా ప్రసిద్ధి. అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1774వ సంవత్సరంలో బొగ్గు గనుల త్రవ్వకము జరిగింది ఎక్కడ, ఏ ప్రాంతములో? ఆన్సర్ ఆప్షన్ 2, రాణిగంజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్వాతంత్రం తర్వాత ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఓడరేవు పట్టణము ఏది? మొట్టమొదటి ఓడరేవు పట్టణము, ఆన్సర్ ఆప్షన్ 2, కాండ్లా ఓడరేవు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అరటిని పండించే జిల్లాల విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, తూర్పు గోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా మ్యాంగనీస్ ఉత్పత్తి చేయబడిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, శ్రీకాకుళము. ఏంటి ఫ్రెండ్స్, శ్రీకాకుళము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సుగంధ ద్రవ్యాల పార్కు గల ప్రదేశము ఎక్కడ కలదు? సుగంధ ద్రవ్యాల పార్కు, ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1, వంకాయలపాడు గుంటూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో 2017 మార్చ్ నాటికి మొత్తము రైలు మార్గాల పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 3703 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో 0 నుండి 6 సంవత్సరాల మధ్య బాలికల లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, 919,000 మంది బాలురకు, ఓకేనా, లేదా 919 బాలికలకు కేవలము 1000 మంది మాత్రమే బాలురు ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడము జరిగింది? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1, 1967. నెక్స్ట్ వన్, ఏపీలో తక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, లాటరైట్ నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రోద్యమ పితగ క్రింది వారిలో ఎవరిని అభివర్ణిస్తారు? ఆంధ్రోద్యమ పితగా, ఆన్సర్ ఆప్షన్ 2, కొండా వెంకటప్పయ్య గారిని. ఎవరిని ఫ్రెండ్స్? కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ వన్, పోర్ట్ ఆఫ్ కాల్ హోదాను ఏ ప్రాంతాలకు ఇవ్వాలని ఏపీ భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరడము జరిగింది? సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3, 1 మరియు 2, విజయవాడ మరియు తిరుపతి ప్రాంతాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము ఏ సంస్థను పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరిగణించలేదు? ఏ సంస్థ మరి అది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆంధ్ర రాష్ట్ర సమాచార కమిషనర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక ఖాతాల ప్రకారము 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు, సో ఈ మధ్యకాలానికి రెవెన్యూ లోటు ఏ విధంగా ఉండడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 16,151.08 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము ఆదాయాల పంపిణీకి ఈ ప్రతిపాదికను అనుసరిస్తారు? ఏంటి మరి అది? ఆన్సర్ ఆప్షన్ 1, జనాభా ప్రతిపాదిక. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని సూచన నిబంధనల అమలు కోసము కృష్ణా జలాల ట్రిబ్యునల్ కాలపరిమితిని 1 ఆగస్ట్ 2016 నుంచి ఎంత కాలం వరకు పొడిగించారు? ఎంతకాలం వరకు మరి? ఆప్షన్ 1, 1.5 సంవత్సరాల వరకు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. 137, క్రింది వాటిలో సరి అయిన జత. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్నీ కూడా సరైనవి. చూద్దాం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ 10వ షెడ్యూల్లో ఉంది. 10వ షెడ్యూల్లోని సంస్థలు 142 ఉన్నాయి. కమల్నాథన్ కమిటీ స్థానికత ప్రతిపాదికన ఉద్యోగుల్ని విభజిస్తుంది. సో అన్నీ కూడా సరైనవి.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని పట్టణాలను 3 క్లస్టర్లుగా విభజించారు. అయితే దానిలోని మొదటి క్లస్టర్ నగరాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, అమృత నగరాలు. అమృత్ పథకంలోని నగరాలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, దేశంలో అత్యధిక సంఖ్యలో పంట కుంటలను నిర్మించినటువంటి రాష్ట్రం ఏది? 139 ఆప్షన్ వచ్చేసి, ఆన్సర్ ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్ మాత్రమే. నెక్స్ట్ వన్, శాసనసభకు ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం వహించడం అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్లో పేర్కొనడం జరిగింది? ఎప్పుడు మరి? ఆన్సర్ ఆప్షన్ 2, సెక్షన్ 18లో. నెక్స్ట్ వన్, జీడి తోటలకు ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన నష్టానికి నష్టపరిహారంగా ఎంత మొత్తాన్ని రైతులకు అందించాలని ఇటీవల నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించడము జరిగింది. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1, 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకంలో భాగంగా నిరుపేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఫీజు ఎంత మొత్తంలో ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4, పూర్తి ఫీజు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క అంటే గ్రామ సచివాలయ ఉద్యోగాలలో ముఖ్యంగా మనము నవరత్నాలపైన మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కోసము 200 మార్కులతో కూడినటువంటి క్లాస్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో నవరత్నాలపైన దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే నవరత్నాల నుంచే మ్యాక్సిమం 5 to 10 marks వచ్చేటువంటి అవకాశము ఉంది దానికి రిలేటెడ్గా ఖచ్చితంగా. ఓకేనా? సో అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణ చట్టం పైన కూడా దాదాపు 5 to 10 marks రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? దానిపైన కూడా నేను మొత్తం క్లాసెస్ అనేవి చేయడం జరిగింది. దానికి పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది ఫ్రెండ్స్. కావాలన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉన్నట్లయితే, ఆల్రెడీ చాలామంది దగ్గర ఉంది మన పీడిఎఫ్ ఫైలు. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతని కుటుంబానికి 500,000 రూపాయల ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా ఏ పథకాన్ని చేపట్టాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది? ఎంత మొత్తం మరి అది? 500,000 రూపాయలని ఏ పథకము ఆధారంగా? అంటే ఆప్షన్ 1, వైఎస్ఆర్ బీమా పథకము ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమము మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1, 2004 మే 14వ తేదీ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ జలయజ్ఞం పథకంలో భాగంగా ఎన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వము సంకల్పించింది? ఎన్ని ప్రాజెక్టులను మరి? పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రకృతి సహజ వనరుల అభివృద్ధి కోసము ఏర్పాటైన స్వయం సహాయక బృందాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. ఏంటి మరి అవి చూద్దాం. నీటి వినియోగ సంఘాలు, నెక్స్ట్ వన సంరక్షణ సమితులు, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీలు, అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో డ్వాక్రా పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏంటి? డ్వాక్రా పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా చూద్దాం. మహిళలకు అక్షరాస్యతను కల్పించడం, మాతా శిశు ఆరోగ్యము, నెక్స్ట్ ఆదాయాన్ని పెంపొందించుట, ముఖ్యంగా మహిళా సాధికారతను సాధించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్వయం సిద్ధ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2001లో. నెక్స్ట్ క్వశ్చన్, 148, ఎస్ ఆప్షన్ 1. నెక్స్ట్, స్వయం సహాయక బృందాలు మరియు వాటి సమాఖ్యలు ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4 చూద్దాం. గ్రామ సభకు హాజరు కావాలని వారి సభ్యులను ప్రోత్సహించడం అనేది చేయాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గర్భిణీ స్త్రీలకు సహాయము అందచేయడానికి ప్రారంభించిన మాతృత్వ యోజన పథకము, దాని గురించి సరైన సమాధానము ఏంటి? క్రింది వాటిలో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 1, కేంద్రం నుంచి
ఈ పథకానికి 60% నిధులు, రాష్ట్రం నుంచి 40% నిధులు అనేవి అందుతాయి. ఏంటది మాతృత్వ ప్రయోజన పథకానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మనము గ్రాంటెస్ట్ 9ని కంప్లీట్ చేయడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఒకటికి రెండు సార్లు చూడండి, మీకు ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో నోట్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మనము ఎగ్జామ్ వరకు కూడా మొత్తము క్లియర్గా గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టాపిక్ వైజ్గా కూడా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్క్ టెస్ట్ రూపంలో అన్నిటినీ ఫాలో అవ్వండి, మంచి ఏంటంటే మంచి సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మంచి రిజల్ట్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనం ప్రతిరోజు కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా తప్పకుండా రాయండి, ప్రతిరోజు 3 ఎగ్జామ్స్ని. ఓకేనా, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.